ఏంటండి సుహాసిని గారు, నేను వచ్చేసారా? అవునమ్మా. ఏ కొట్టూరు అన్నారుగా? మించిన దోమల పెరుగుదలకు కారణమవుతున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వెనకరా.
వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలో, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకు అందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ, ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒకరోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. ఓ 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.